హలో ఎవ్రీవన్, బ్రునైలో మరికొద్ది సేపట్లో అండర్ 19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ జరగబోతుంది. ఇండియా విల్ బీ హోపింగ్ టు విన్ దర్ 6th వరల్డ్ కప్. యాక్చువల్లీ బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబడిచింది. ఇండియా హ్యావ్ బీన్ డామినెంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. ఒక మ్యాచ్లో కూడా ఓడిపోలేదు, బట్ దే ఆర్ ప్లేయింగ్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా కూడా ఈ పర్టికులర్ టోర్నమెంట్లో చాలా చక్కగా రాణించారు. బట్ వీ ఆల్ నో దట్ ఇండియా హ్యాస్ గాట్ ఫెంటాస్టిక్ రికార్డ్ అగెన్స్ట్ ఆస్ట్రేలియా ఇన్ ది వరల్డ్ కప్. యాక్చువల్లీ అండర్ 19 వరల్డ్ కప్లో ముఖ్యంగా లాస్ట్ టైం ఆస్ట్రేలియా వరల్డ్ కప్ గెలిచింది అండర్ 19 వరల్డ్ కప్ 2010లో గెలిచారు. అండ్ లాస్ట్ టైం ఇండియా ఓడించింది కూడా వాళ్ళు 1998లో ఓడించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 6 times ఈ 2 teams తలబడితే ప్రతిసారి ఇండియాని గెలుస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా ఆ కాన్ఫిడెన్స్ అనేది నేను అనుకుంటాను ఇండియాకు కొంతవరకు దోహదపడుతుంది, బికాస్ దే హావ్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ దిస్ టోర్నమెంట్. అండ్ పర్టికులర్లీ అగెన్స్ట్ ఆస్ట్రేలియా టెర్రిఫిక్ రికార్డు ఉంది ఇండియాకు, ట్రెమండస్ రికార్డు ఉంది. సో దాన్ని క్యారీ చేయాలి. ఉదయ్ సారన్, ద క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ అండర్ 19 టీమ్, హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ టోర్నమెంట్. దిస్ యంగ్స్టర్ చాలా అద్భుతంగా రాణించారు. యాజ్ లెడ్ బై ఎగ్జాంపుల్. యాక్చువల్లీ ఇండియా స్ట్రగుల్ అయింది ఓన్లీ అగెన్స్ట్ సౌత్ ఆఫ్రికా ఇన్ ద సెమీఫైనల్స్లో. చేజ్ చేస్తున్నప్పుడు 36-4 ఉన్నప్పుడు స్ట్రగుల్ అయ్యారు, బట్ అదర్వైజ్ రైట్ త్రూ ద టోర్నమెంట్ ఒక పర్పుల్ ప్యాచ్ లాగా కొనసాగింది ఇండియన్ జర్నీ ఈ పర్టికులర్ వరల్డ్ కప్లో. సో అందుకని ఆ కాన్ఫిడెన్స్ హైగా ఉంది. సచిన్ దాస్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. కుల్కర్ని హ్యాస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ యాక్చువల్లీ. అండ్ ఇండియన్ టీంలో బ్యాటింగ్ లైన్ బ్రహ్మాండంగా ఉంది. లింబానీ బౌలర్ చక్కగా బౌలింగ్ చేస్తున్నాడు. బట్ ఆస్ట్రేలియాలో డిక్సన్ కంట్రోల్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ స్ట్రాకర్ కూడా ట్రెమండస్ స్పెల్ వేశాడు. మొన్న మనం చూసాం 6 wickets తీసుకున్నాడు ఈ పర్టికులర్ టోర్నమెంట్లో ఒక మ్యాచ్లో. సో అతన్ని కొంచెం ఇండియన్ బ్యాటర్స్ ఓపెనింగ్ ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆడాలి. అండ్ నేను అనుకుంటాను ఇప్పటి వరకు ఇండియాకు ఈ పర్టికులర్ టోర్నమెంట్లో జరిగింది ఏంటంటే 50 partnership లేదు ఓపెనింగ్ పేర్లో. సో ఆ 50 partnership కొరకు ప్రయత్నించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఫైనల్ లాంటి దాంట్లో ఆ కాన్ఫిడెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇఫ్ ఇండియా కెన్ గెట్ ఆఫ్ టు ఎ గుడ్ స్టార్ట్, ఐ థింక్ యూనో ఇండియా 6th time వరల్డ్ కప్ గెలిచే ఛాన్సెస్ చాలా మెరుగ్గా కనబడుతున్నాయి, ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా లాస్ట్ 6 matches ఇండియా ఆస్ట్రేలియా తలబడ్డప్పుడు ఆస్ట్రేలియా ఇండియాను ఓడించకపోవడంతో ఆ ట్రెమండస్ ప్రెషర్ ఆస్ట్రేలియా పైన ఉంటుంది. సో ఈ అవకాశాన్ని ఇండియా యూనో అద్భుతంగా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే రివెంజ్ అని అనకూడదు, బికాస్ అండర్ 19 వరల్డ్ కప్ ఇస్ డిఫరెంట్, 50-50 over వరల్డ్ కప్ ఇస్ డిఫరెంట్. అందుకని ఉదయ్ సారన్ క్యాప్టెన్ చెప్పాడు కూడా ఒక ఇంటర్వ్యూలో, వీఆర్ నాట్ థింకింగ్ ఆఫ్ బిగ్ వరల్డ్ కప్ రివెంజ్. యాక్చువల్లీ ఇండియాను ఆస్ట్రేలియా ఓడించింది అహ్మదాబాద్లో అని చెప్పి, బినాయ్లో మేము గెలవాలి అన్నటువంటి ఒక పట్టుదల మాకుంది. 6వ సారి 6 times టైటిల్స్, ఎందుకంటే ఇండియా డామినెన్స్ అండర్ 19 వరల్డ్ కప్స్లో అద్భుతంగా కొనసాగుతుంది, దాన్ని కొనసాగించాలి అని చెప్పి చెప్పాడు డిఫెండింగ్ ఛాంపియన్స్ క్యాప్టెన్ ఉదయ్ సహరన్. సో సచిన్ దాస్, ఉదయ్ సహరన్ ఎట్లా ఆడతారో చూడాలి. ఇద్దరు బ్యాటర్స్ చాలా ట్రెమండస్ ఫామ్లో ఉన్నారు. కుల్కర్ని నుండి మంచి ఒక వాళ్ళకు హెల్ప్ కూడా లభించవచ్చు, బికాస్ హీ హాస్ బీన్ అ వెరీ అట్రాక్టివ్ ప్లేయర్. యాక్చువల్లీ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. బట్ ఆస్ట్రేలియాలో కూడా టీమ్ మెంబర్స్ చక్కగా ఉన్నారు. ముఖ్యంగా బలం ఉంది వాళ్ళకు, బౌలింగ్లో బలం ఉంది, బ్యాటింగ్లో బలం ఉంది, ఫీల్డింగ్లో టెరిఫిక్ ఫీల్డింగ్ కనబడిచారు. పాకిస్తాన్ తోటి సెమీఫైనల్లో స్ట్రగుల్ అయ్యారు వాళ్ళు చేజ్ చేస్తున్నప్పుడు, బట్ యూనో చివరికి పాకిస్తాన్ ఓడించారు. అండ్ రాజా పాకిస్తాన్ పేస్ బౌలర్ యూనో బ్రహ్మాండంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు యాక్చువల్లీ ఆస్ట్రేలియా ఓడిపోతుందా అన్నటువంటి ఒక సంశయం కూడా కలిగింది. బట్ ఆ తర్వాత లోవర్ ఆర్డర్ బ్యాటర్స్ చక్కగా ఆడారు. అండ్ పాకిస్తాన్ కూడా ఎందుకు రాజాని ఆడించలేదు, ఓన్లీ 3 matches మాత్రమే ఆడాడు 6 matches. సో దాట్ ఈజ్ ఆల్సో బెట్ ఆఫ్ యూనో వరయింగ్ థింగ్ ఫర్ పాకిస్తాన్. బట్ పాకిస్తాన్ కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ కనబడింది, సౌత్ ఆఫ్రికా మంచి పర్ఫార్మెన్స్ కనబడింది, వెస్టిండీస్ ఇంగ్లాండ్ పర్వాలేదు అనిపించుకున్నారు. బట్ ఇండియా హ్యాస్ బిన్ అవుట్ స్టాండింగ్ ఇన్ దిస్ అండర్ 19 వరల్డ్ కప్. సో మన యూట్యూబ్ ఛానల్ తరఫున ఇండియన్ టీంకు విషెస్ తెలియజేద్దాం. 6th time టైటిల్ గెలవాలి అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అండ్ దట్ ఆస్ట్రేలియాను ఓడించినట్లయితే చిన్నపాటి రివెంజ్ కూడా అవుతుంది, ఎందుకంటే రీసెంట్గా 50-50 over వరల్డ్ కప్లో ఆస్ట్రేలియా ఇండియాను ఓడించడంతో ఐ థింక్ కొంతవరకు అది ఉంటుంది, మెంటల్గా ఉండదని కాదు. బట్ యంగ్స్టర్స్ హ్యావ్ బీన్ అవుట్ స్టాండింగ్, చాలా అద్భుతంగా ఆడుతున్నారు, మంచి ఫ్యూచర్ ఉంది. మన అందరికీ తెలుసు ఇండియన్ టీంలో ఇప్పుడు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్, శిఖర్ ధవన్ ప్లేయర్స్ వీళ్ళందరూ ఆడుతున్నారు అంటే, ఆడారు అంటే ఇండియాకు వచ్చి యాక్చువల్లీ రోహిత్ శర్మ కానివ్వండి, మీరు ఎవరిని తీసుకున్నా కానీ, అంబటి రాయుడుని తీసుకున్నా కానీ, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇర్ఫాన్ పఠాన్ తీసుకున్నా, ఈ జనరేషన్ ప్లేయర్స్ వీళ్ళందరూ కూడా అండర్ 19 వరల్డ్ కప్స్లో బ్రహ్మాండంగా రాణించి వాళ్ళు ఇండియన్ టీంలో ఆడారు. సో ఈ టీంలో ఉన్నటువంటి మెంబర్స్ కూడా మంచి అవకాశాలు లభించవచ్చు. అండ్ దే ఆర్ టాలెంటెడ్, దే ఆర్ అవుట్ స్టాండింగ్, అండ్ దే ఆర్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ వి విష్ ఇండియా ఆల్ ది గుడ్ లక్.